ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. ఇప్పటివరకు ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ అటు కేంద్రం ఇటు స్థానిక సంస్థలను బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ ప్రభావం పూర్తిగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆప్కే పట్టం కట్టారు. ఆప్ విజయంపై స్పందించిన క్రేజీ వాల్ ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. మార్పు తీసుకువచ్చినందుకు వారికి ధన్యవాదాలు అన్నారు. తాజాగా జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ ఎన్నికల్లో క్రేజీ వాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 సీట్లున్న కార్పొరేషన్లో 135 సీట్లు గెలుచుకుని జయకేతనం ఎగురవేసింది. మరోవైపు ఆప్కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీ 103 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్కు 9 సీట్లు, ఇతరులకు 3 సీట్లు దక్కాయి. దీంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో తొలిసారి ఆప్ మేయర్ రాబోతున్నారు. అదే సమయంలో 15 ఏళ్లుగా ఢిల్లీ పీఠంపై ఉన్న కమలం పార్టీ పాలనకు ఆప్ చరమగీతం పాడినట్లుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో గత 15 ఏళ్లుగా బీజేపీనే నెగ్గుతూ వస్తుండగా ఈసారి ఎదురుగాలి వీచింది. బీజేపీ ప్రస్థానానికి అడ్డుకట్ట వేస్తూ ఆప్ జయకేతనం ఎగురవేసింది. అటు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగగా కాంగ్రెస్ కేవలం 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఒకేసారి ఎన్నికలు రావడంతో క్రేజీ వాల్ కు అసలైన అగ్ని పరీక్ష ఎదురైందనే టాక్ ఎన్నికల ముందే వినిపించింది. ఆప్లో తానొకడే చెప్పుకోదగిన నేత, ప్రచారం చేసిన తన ఫేస్తోనే ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు క్రేజీ వాల్ 2 పడవల సిద్ధాంతాన్ని ఎంచుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.